पवन एपी प्रभुत्वं अप्पु तीसुकोस्तेने गानी प्रभुत्वानि मुंदुकु नडपलेनि परिस्थितुल्लो उंदि अटु తీసుకొచ్చిన అప్పు కూడా గతంలో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అంతే కాకుండా అటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించలేరు ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇంకో 1000 కోట్ల అప్పు తీసుకొచ్చిందని చెప్పొచ్చు అండ్ ఆర్బీఐ నిన్న నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ రుణం తీసుకొచ్చారు ఇందులో 500 కోట్లను 8 ఏళ్ల కాల పరిమితితో 7.71% తో వడ్డీకి మరో 500 కోట్లను 15 ఏళ్ల కాల పరిమితితో 7.7% వడ్డీకి చెల్లించాల్సి వచ్చింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 95000 కోట్లు దాటాయి ఇక రాష్ట్రానికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంలోనే ఖర్చులపై ప్రణాళిక వేసుకోవాలి ఒకవేళ ఆదాయానికి ఖర్చులకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆర్థిక సంఘాలు దాన్ని లెక్కకట్టి కేంద్రానికి నివేదిస్తున్నాయి ఆ మొత్తాన్ని రెవెన్యూ లోటు గ్రాంట్ రూపంలో రాష్ట్రాలకు కేంద్రం అందజేస్తోంది అంటే పైసా ఆదాయం కూడా రాని రెవెన్యూ ఖర్చుల కోసం అప్పులు చేసి రాష్ట్రాలు దివాలా తీయకుండా ఉండేందుకు ఈ నిబంధన ఉంది ఇందుకు అనుగుణంగానే ఎఫ్ఆర్బిఎం చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ లోటు జీరో ఉండాలని పేర్కొన్నారు రాష్ట్రాలు ఎన్ని అప్పులు తీసుకురావాలో కేంద్రమే నిర్ణయిస్తుంది వాటిని పూర్తిగా అభివృద్ధి పనుల కోసం మూలధన వ్యయం కోసం ఖర్చు పెట్టాలి కానీ రాష్ట్రంలో మాత్రం ఈ నిబంధనలకు ఎఫ్ఆర్బిఎం చట్టానికి పూర్తి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా నిర్వహిస్తోంది ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ లోటు 50000 కోట్లు దాటింది ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులు 25450 కోట్లు కార్పొరేషన్ల నుంచి నాబార్డ్ ఇతర సంస్థల నుంచి తెచ్చిన వేల కోట్ల రుణాలు దీనికి అదనం అదే కాలానికి రాష్ట్ర అభివృద్ధి కోసం మూలధన వ్యయం కింద పెట్టిన ఖర్చు 2750 కోట్లు మాత్రమే మిగిలిన అప్పును పైసా ఆదాయం కూడా రాని రెవెన్యూ ఖర్చులకు వాడేశారు